అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రాచీన పద్యాన్ని గురించి మాట్లాడుకుందాం అయితే ప్రాచీన సాహిత్యంలో ఈరోజు మనం పరిచయం చేసుకోబోయే ఏవి అంటే ఇతిహాసము పురాణము ప్రబంధము అయితే పూర్వకాలంలో ఏ కథ ఎలా జరిగిందో దాన్ని ఉన్నదిన్నట్టుగా చెప్పే గ్రంథం ఇతిహాసం ఉదాహరణ రామాయణము మహాభారతాలు పురాణం అంటే మహాపురుషుల చరిత్ర ఒక చోట చేర్చగా ఏర్పడే శాశ్వత కాల గ్రంథమే పురాణాలు అది ఉదాహరణకు చెప్పాలంటే భాగవత పురాణం ప్రబంధం ఇతిహాస పురాణాలలోని ఓ చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం మను చరిత్ర వసు చరిత్ర అయితే ఇప్పుడు మనం మొట్టమొదటగా ఇతిహాసాన్ని గురించి మాట్లాడుకుందాం ఇతిహాసాన్ని గురించి చెప్పుకో పోయే ముందు ఒక చిన్న పద్యము కథ గురించి చెప్పుకుందాం బ్రతికి నన్ని నాళ్ళు ఫలములిచ్చుటేగా చచ్చిగూడ చీల్చి ఇచ్చుతను త్యాగభావమునకు తరువులే గురువులు త్యాగభావమునకు తరువులే గురువులు లలిత సుగుణజాల తెలుగువాల ఈ పద్యంలో వృక్షాల త్యాగాన్ని గురించి చెప్పడం జరిగింది అయితే వృక్షాలు త్యాగం చేస్తాయి త్యాగం చేస్తాయి అనడానికి నిదర్శనంగా ఏంటంటే ఒక మామిడి చెట్టు ఉంది ఆ మామిడి చెట్టు దగ్గర రాము అనే కుర్రవాడు రోజు ఆడుకోవడానికి వస్తాడు కొమ్మల్ని పట్టుకొని ఊగడము పళ్ళు దెంపుకొని తినడము రోజు చేసే పని అతను అయితే అలా ఆడుకుంటూ ఆడుకుంటూనే కొంచెం పెరిగాడు అబ్బాయి కొన్ని రోజులు రాలేదు రాము హఠాత్తుగా ఓ రోజు మళ్ళీ వచ్చాడు ఆ వచ్చావా రాము ఎంత ఎన్ని రోజులైంది అని అడిగింది ఆ మామిడి చెట్టు అడగగానే అప్పుడు అన్నాడట ఆ ఏంటి ఎప్పుడు నీ కొమ్మల్ని పట్టుకొని వెళ్లాడమేనా నేను కొంచెం పెరిగాను బొమ్మలతోటి ఆడుకోవాలనుకుంటున్నాను నేను అని అన్నాడు మరి ఎలా బొమ్మలతో ఆడుకోవాలనుకుంటున్నా అంటున్నావు కదా అంటే డబ్బులు కావాలి కదా మరి బొమ్మలు కొనుక్కోవాలంటే అన సరే బొమ్మలు కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి కదా అయితే నా పళ్ళన్నీ తెంపుకో తెంపుకొని బజార్లో అమ్మేసుకొని నువ్వు బొమ్మలు కొనుక్కో ఇప్పుడు బ్రాహ్మకు చాలా సంతోషం కలిగింది నేను నువ్వు చెప్పింది బాగుంది నేను బొమ్మలు కొనుక్కుంటాను అని అనుకున్నాడు అనుకొని ఆ బొమ్మ పళ్ళన్నీ తీసుకెళ్ళాడు బొమ్మలు కొనుక్కున్నాడు ఆడుకున్నాడు కొన్ని రోజులు గడిచిపోయింది ఇక రాము మళ్ళీ రాలేదు మళ్ళీ కొన్ని రోజులకు వచ్చాడు అబ్బా చాలా రోజులక వచ్చావు రాము చాలా పెద్దవాడి కూడా అయ్యావు అంటే ఇప్పుడు నేను పెద్ద పిల్లవాడినా పెద్దవాడిని అయిపోయాను ఉద్యోగం కూడా చేస్తున్నాను ఓ ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను ఆ ఇల్లు కట్టుకున్నానికి ఏం బాధ కట్టుకో ఇల్లు కట్టుకుంటే ఏంటి అన్నాడు అయితే నాకు కలప కావాలి కదా మరి దానికి అని అంటే నా కొమ్మలన్నీ కత్తిరించుకొని తీసుకెళ్ళరాము ఏం పర్వాలేదు అని సరే కొమ్మలన్నీ కత్తిరించుకొని సంతోషంగా వెళ్ళాడు ఇల్లు కట్టుకున్నాడు రాము సంతోషంగా ఇల్లు కట్టుకున్నాక అప్పుడు మళ్ళీ కొన్ని రోజులకు వచ్చాడు చాలా రోజులకు వచ్చాడు ఇంకా కొంచెం పెరిగాడు అప్పుడు ఏం రాము బాగున్నావా అని అడిగి అంటే బాగున్నాను ఇప్పుడు కొంచెం వయసు మేరింది కదా నేను హాయిగా విహారయాత్రకు వెళ్ళాలనుకుంటున్నాను దానికోసం నాకు నావ కావాలి నావ తయారు చేసుకోవాలనుకుంటున్నాను దాని ఏముంది నాకు కాండం ఉంది కదా అది తీసుకెళ్ళు అని అప్పుడు సరే సంతోషంగా మళ్ళీ కాండాన్ని కత్తిరించుకొని తీసుకెళ్ళాడు నావ తయారు చేసుకున్నాడు హాయిగా యాత్ర చే ముగించుకొని వచ్చాడు ఇక అలిసిపోయాడు రాము మళ్ళీ చాలా రోజులకు వచ్చి చాలా చాలా ఏళ్ళవుతోంది నేను చూసి అని అంటే ఆ ఇంకా వృద్ధాప్యం వచ్చేసింది కదా నేను హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాను నేను ఏ రకంగా ఉపయోగపడగలను రాము అని బాధపడింది అయినా కూడా నువ్వు విశ్రాంతి తీసుకోవాలంటే నా వేర్లు ఉన్నాయి హాయిగా అరుగులాగా ఉపయోగించుకొని నువ్వు నా మీద కూర్చోవచ్చు ఈ రకంగా వృక్షము తన శరీరంలోని అన్ని భాగాలను ఇచ్చి సంతోషంగా ఉండగలదు మరి అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా మనుషులలో ఉంటారా అసలు అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు అయితే మనం ఇతిహాసంలోకి వెళ్తున్నాం ఇతిహాసాన్ని పరిచయం చేసుకోవాలంటే నన్నయ్య భట్టుగారిని గురించి పరిచయం చేసుకోవాలి ఆయన పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి వాడు ఆయన ఆది కవి అని పిలిచేవారు అంతకుముందు సాహిత్యం తెలుగు సాహిత్యం ఉంది కానీ నన్నయ్యతోటే ప్రారంభమైంది వాగను శాసనుడు అనేటటువంటి బిరుదు కూడా ఉంది ఆయనకి శబ్ద చింతామణి మహాభారతం రెండున్నర పర్వాలు రచించాడు విలాసము ఇంద్ర విజయము ఇలాంటివన్నీ రాశాడు కానీ అలభ్యాలవన్నీ కూడా ఈయన శైలి ఏంటి అని అంటే ప్రసన్న కథా అక్షర అక్షరరమ్యత నానా సూక్తి నిధిత్వం ప్రసన్నమైనటువంటి కథ తనే చెప్పుకున్నాడు అక్షర రమ్యత నానా రుచి సూక్తి నిధిత్వం అక్కడక్కడా సూక్తుల్ని చెప్తూ మంచి కథ కథన శైలితోటి అక్షరాల రమ్యతతోటి ఆయన సాహిత్యం కొనసాగింది అయితే అందుకు నిదర్శనంగా మనం ఇక కథలోకి వెళ్తే అరణ్యపర్వం తృతీయాశ్వాసంలో ధర్మరాజు అడవిల్లో ఉన్నప్పుడు రోమసుడు అనేటటువంటి ఋషి ధర్మరాజుకి కొన్ని కథల్ని చెప్తాడు ధర్మరాజు అడుగుతాడు అయ్యా మరి ఏమైనా నాలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా నేను ఎన్ని ఇప్పట్లు పడుతున్నానంటే ఆ ఎందుకు లేరు చాలామంది ఉన్నారు త్యా త్యాగ నిరతి కలిగినటువంటి గొప్ప వ్యక్తులు చాలామంది ఉన్నారు ధర్మరాజా వాళ్ళని గురించి మనం మాట్లాడుకోవాలి అని ఇందాక మనం చెప్పుకున్నామే శరీరంలో అన్ని భాగాలను ఇచ్చేసి కూడా వృక్షము ఆనందంగా ఉంది అని అలాంటి కథనే ఒక చక్రవర్తి కథ ఆ చక్రవర్తి ఎవరు అంటే సిబి చక్రవర్తి కథను గురించి రోమసుడు ధర్మరాజుకు చెప్తాడు అయితే ఇక్కడ ఏంటనంటే ఈ కథ జరిగింది మహాభారత సమయంలో కాదు ద్వాపర యుగంలో ద్వాపరయుగంలో కాదు రైతాయుగంలో ఇప్పుడు ధర్మరాజు మహాభారతంలో ప్రస్తావనకు వచ్చింది ఆ కథ చెప్తుంటే ధర్మరాజు వింటున్నాడు శిబి చక్రవర్తి మృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేస్తూ ఉంటాడు అలాంటి సమయంలో దేగ రూపంలో ఇంద్రుడు పావురం రూపంలో అగ్ని ఇద్దరు పరీక్షించాలనుకుంటూ అనుకుంటారు ఎందుకనంటే శిబి చక్రవర్తి చాలా ధర్మ నిరతి కలిగినటువంటి వాడు త్యాగనిరతి కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయం తెలుస్తుంది సరే నన్ను పరీక్షిద్దాం అనుకుంటారు అయితే పావురాన్ని అంటే అగ్నిని తరుముతూ డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు వస్తూ వస్తూ ఉంటాడు అయితే ప్రాణభయంతో ఆ పావురం వస్తుంది నన్ను కాపాడవా ఓ శిబి చక్రవర్తి నన్ను కాపాడావా ఆ భయం ఇచ్చేశాడు ఆ నేను కాపాడతాను తప్పకుండా నేను నేను కాపాడుతాను ప్రాణభయం తోటి ఇక్కడికి వచ్చిన నన్ను శరణాగతి కోరిన వచ్చావు నేను తప్పకుండా నేను కాపాడుతాను అని అన్నాడు అప్పుడు అప్పుడు ఏమైందనంటే ప్రాణభయమున వచ్చి ఈ పక్షి నన్ను నాశ్రయించే నాశ్రితు నెట్టి అధముడైన విడువ విడువన నేను నేనెట్లు విడుతు దీని నాశ్రిత త్యాగమిది ధర్మవగును చెప్పుమా అప్పుడు డేగ తరుముతూ వచ్చింది కదా ప్రాణభయంతోటి నన్ను వచ్చింది కాపాడమని నేను నేను వదలను నిన్ను కాపాడతానని నేను చెప్పాను అని ఈ డేగ పావురాన్ని తరుముతూ వచ్చింది కదా సిబి పావురానికి అభయమిచ్చి ఆ టేగకు సమాధానం చెప్తాడు ప్రాణభయమున వచ్చి నన్ను నాశ్రయించే నాశ్రితు విడువడని నను నేనెట్లు విడిదు దీని నాశ్రిత త్యాగమిది ధర్మవగు చెప్పు మా అది అందులో ఒక ఆశ్రితుణ్ణి రక్షించడం అనేటటువంటిది మనకు ప్రధానంగా ఉండ ఉండేటటువంటి లక్ష్యం నాది కనుక నేను ఈ పావురాన్ని రక్షిస్తానన్నాను అంటే అప్పుడు డేగనింది నీవు ఓ శిబి చక్రవర్తి నువ్వు నువ్వు ఆ రక్షిస్తానని మాటిచ్చావు కానీ ఇది నా ఆహారము నేను ఆహారంగా తీసుకోవలసినటువంటిది ఇది నాకు ఆహారంగా నియుక్తమైందని రాయబడింది వేదాల్లో కూడా మరి నా ఈ పావురాన్ని కాపాడడంలో నువ్వు ముగ్గురు మూడు ప్రాణాలని తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు అది ఎలాగంటే నేను ఈ ఆహా ఈ పావురాన్ని ఆహారంగా తీసుకోకపోతే నేను మరణిస్తాను నేను మరణించడం వల్ల ఏమవుతుంది అంటే నా భార్యా పిల్లలు కూడా చనిపోతారు ఒక్క పావురాన్ని కాపాడడం కోసం ముగ్గురిని చంపడం ఏమైనా బాగుంటుందా అని అంటే నువ్వు పక్షివైనా కూడా బాగానే చెప్తున్నావు కానీ మరి నేనేం చేయను ఈ అడవిలో బోలెడు ఉన్నాయి వాటిల్లో ఏదైనా తీసుకోవచ్చు కదా లేదు నేను నేను కోరుతున్న దాన్నే ఎందుకు అడగాలి ఓ శిబి చక్రవర్తి నా ఆహారం కానీ యుక్తమైనటువంటి దీన్ని దాన్ని నీవెందుకు కాపాడాలని అనుకుంటున్నావు అనంటే అప్పుడు చక్రవర్తి దాన్ని కాపాడాలని నేను నాకు ధర్మాన్ని అనుసరించడమే నాకు తెలుసు కనుక నేను దీన్ని కాపాడాలనుకుంటున్నాను అయితే ఏం చేద్దాము చెప్పు అని అంటే నీ శరీరంలో ఉండేటటువంటి మాంసాన్ని నాకు కోసి ఇవ్వమని అంటాడు శరీరంలోంచి మాంసాన్ని కోసి ఇవ్వడం ఒక తాసు తెప్పిస్తాడు శరీరంలోంచి మాంసాన్ని ఇవ్వడం మొదలు పెడతాడు ఎంత కోసిచ్చినా కూడా తరగదు అసలు పావురం వేపుకు తాసు మొగ్గుతూ ఉంటుంది ఏ మొగ్గనే మొగ్గదు అసలు చక్రవర్తి అసలు ఆశ్చర్యపోతున్నాడు కానీ ఎంత మాంసం కోసించినా కూడా లాభం లేదు అలా జరిగిన తర్వాత అప్పుడు ఏం చేశాడు తాసులో తనను కూడా కూర్చోబెట్టుకో తనకు తానుగా వెళ్ళి కూర్చున్నాడు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కూర్చున్నాడు దానికి అప్పుడు ఆశ్చర్యపోయాయి దానికి నచ్చురి ఒడి ధరణీనాథుడు తనువునందు నెత్తురు దొరగం దాన తుల నందన్ ద్వాని గుణోన్నతికి మెచ్చి వాసవధను అది దానికి ఆశ్చర్యపడ్డారట ఆ అగ్ని ఇంద్రులు ఇద్దరూ కూడా ఆశ్చర్య చెందారు ఆశ్చర్య చెంది అరే ఇంత మంచి గుణోన్నతి కలిగినటువంటి వ్యక్తిని పరీక్షించాం నిజంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి అని దానికి నచ్చరు వడి ధరణీనాథుడు నందు నెత్తురు దొరగం దానతుల ఎక్కెనంతన్ గుణోన్నతికి మెచ్చి వాసవదహనుల్ వాసవదహనుల్ అది దానికి ఆశ్చర్యపడి ఆ ధరణీనాథుణ్ణి ఆ నెత్తురు ఓడుతున్నటువంటి అతణ్ణి చూసి ఆ తనకు తానుగా ఆ త్రాసులో వెళ్ళి కూర్చున్నటువంటి తన ప్రాణాలను కూడా లెక్క చేయనటువంటి అతణ్ణి చూసి వా అతని గుణోన్నతికి మెచ్చి వాళ్ళు ఆశ్చర్యపోయి ఈ భూమి ఉన్నంతకాలం ఈ భూమిపై శబ్దాలు వినపడుతున్నంత కాలం నీ కథను ప్రజలు చెప్పుకుంటారు అని ఈ రకంగా ఆ శిబిచక్రవర్తి త్యాగనిరతి ఎలాంటిదో నన్నయ అరణ్య పర్య పర్వ తృతీయ స్వరసంలో చెప్పడం జరిగింది తర్వాత ప్రబంధం ప్రబంధము అనంటే కొంచెం పురాణ ఇతిహాసాల్లో ఉండే పాత్రల ఆధారంగా చేసుకొని వర్ణనల కేవలం వర్ణనలతోటే కొనసాగేది ప్రబంధం ఇక్కడ కూడా మరి ఇది చేమకూర వెంకట కాలం పదిహేడవ శతాబ్దం రచనలు విజయ విలాసం ము సారంగధర చరిత్ర అయితే మరి ఇక్కడ కూడా మనకు ధర్మరాజే ఎదురవుతాడు అక్కడ ధర్మరాజు శిబి చక్రవర్తి కథ తెలుసుకున్నాడు కదా ఇక్కడ మళ్ళీ ధర్మరాజు గొప్పతనాన్ని అక్కడ ఆ అరణ్య పర్వంలో కొనసాగినటువంటి ఆ కథలోనే అరణ్య పర్వంలోనే అదే బా దాన్ని చేమకూర వెంకట కవి రాశాడు ఇక్కడ విజయ విలాసం మరి పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఏమాత్రం ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు వాళ్ళు ఎలాంటి బాధ పడకుండా మామూలుగా కష్టాలు వస్తే అందరు బాధలు పడతారు వాళ్ళు ఆ సమయాన్ని వినియోగించుకున్నారు అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ అస్త్రాలని సంగ్రహించడం కోసం దివ్యాస్త్రాల్ని సంగ్రహించడం కోసం అర్జునుడు ప్రయత్నం చేస్తే ధర్మరాజు నీతి సుబోధకాలైనటువంటి అనుభవ తెలియదే తెలియ తెలుసుకుంటూ ఉన్నాడు అయితే ఈ ఈ ఈ కథ ఏది విజయవిలాస కథ ఇంద్రప్రస్థపురం వర్ణనతోటి మొదలవుతుంది ధర్మరాజు దాన్ని పరిపాలిస్తున్నటువంటి ధర్మరాజు గొప్పతనాన్ని గురించి తెలుసుకునే విధంగా కొన్ని పద్యాలను మనకివ్వడం జరిగింది అసలు పాండవులు ఎట్లాంటి పంచామరతరులో హరి పంచాయుధములో గిరీసు పంచాస్యములో ఎంచున్ సకల జనం పాండవులు వెలసిరే ఉరుగనులై అది పంచామర తరులో హరి పంచాయుధములో గిరీసు పంచాస్యములో ఎంచున్ సకల జనంబులు నెంచన్ పాండవులు వెలసి రేవురు పంచామర తరులు అంటే తరులు అంటే తరులు అంటే వృక్షములు ఐదు దివ్యమైనటువంటి వృక్షములు ఏవి తులసి చెట్టు రావి చెట్టు ఆ తర్వాత మళ్ళీ వేప చెట్టు ఇలాంటి ఐదు వృక్షాలు ఏవైతే ఉన్నాయో అమర వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వృక్షాలన్నీ హరి పంచాయుధములో శ్రీ మహావిష్ణువు ఆయుధములు ఏవైతే ఉన్నాయో అవి ఆ తర్వాత పంచభూతాలు ఎవరు గిరీసు గిరీసుడు అని అంటే శివుడు శివుడు పంచాస్యములో పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అంచున్ అన్నట్టుగా సకల జనంవులు నెంచన్ అందరూ ఎంచుకునే విధంగా పాండవులు వెలసి వెలసిరి ఐదుగురు గనులుగా పల్లికి ఐదుగురు పుట్టారు ఐదుగురు గొప్పవాళ్లే పుట్టారు అందులో మొట్టమొదటివాడు ధర్మరాజు ఆయనని వర్ణించాడు మనక వెంకటకవి ఆ పురమేలు మేలుబళి అంచు ప్రజల్ జయవెట్టుచుండ పురమేలు మేలుబళి అంచు ప్రజల్ జయవెట్టుచుండ నాజ్ఞా పరిపాలనావ్రతుడు శాంతి దయాభరణుండు సత్యభాషా పరతత్వ కోవిదుడు సాధు జనాదరణుండు దాన విద్యా పరతంత్ర మానసుండు ధర్మతనూజుడు దగ్గర తేజుడై పద్యం ఎలా ఎలా ఉందంటే ఎక్కడ అంత అన్వయక్రమంలోనే ఉంది పద్యం ఆపురమేలు మేలు ఏపురమేలు మేలుబళి పురాన్ని పరిపాలించేటటువంటి ధర్మరాజు ప్రజ మేలుబళి అంచు మేలుబళి ఇంత బా చాలా గొప్పవాడు అంచు ప్రజలు చేయబెట్టుచుండ ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఆజ్ఞా పరిపాలనావ్రతుడు ఆజ్ఞను పరిపాలించేటటువంటి వాడు శాంతి దయ ఆభరణాలు కలంగా కలిగినటువంటి వాడు ఇంకా సత్య భాషా పరతత్వ కోవిదుడు సత్యమునే ఎల్లవేళలా మాట్లాడేటటువంటి వాడు సాధు జనులను ఆదరించేటటువంటి వాడు దాన విద్య పరతంత్ర మానసుడు దాన ధర్మాలలో పేరుగాంచినటువంటి వాడు ధర్మతనూజుడు ఉదగ్ర తేజుడై తేజోవంతుడైదే వెలుగుతూ ఉన్నాడు ఆ పురాన్ని పరిపాలించేటటువంటి రాజు ఆ పురమేలు మేలు అంచు బ్రజల్ జయట్టుచుండ నాజ్ఞా పరిపాలనావ్రతుడు శాంతి దయాపరణుండు సత్య భాషా పరతత్వ సాదు జనాదరుణు దాన విద్యా పరతంత్ర మానసుడు ధర్మతనూజుడు దగ్గర ఒకసారి మళ్ళీ వాడదామా పద్యం ఆపురమేలు ఆపురమేలు మేలు బలి అంచు అర్థం ఎక్కడ అర్థం కూడా ఎంత అర్థవంతంగా ఉందో చూడండి పద్యము చాలా ప్రతి ఒక్క పదము విడివిడిగా ఉన్నాయి పదాలన్నీ కూడా అసలు ఆపురమేలు ఏ పురమేలు మేలు ఏర్చే ఏలేటటువంటి ఆ ధర్మరాజు అంచు మేలుబళి అంచు ప్రజల్ ప్రజల్ జయవెట్టుచుండ ఆ పురమేలు మేలు అంచు ప్రజల్ జయవెట్టుచుండా వ్రతుడు శాంతి దయాభరణుండు సత్య భాషా పరతత్వ కోవిదుడు సాధు జనాదరణుండు దాన విద్యా పరతంత్ర మానసుడు ధర్మతనూజుడు దగ్రతే జుడై అది ధర్మరాజుని ఆ విధంగా కొనియాడాడు కవి మరి ఇంకొక తమ్ముడెవరు ఆయనకి మేటైనటువంటి వాడు అర్జునుడు అర్జునుడి గురించి ఏం చెప్పాడో చూద్దాం అన్నల పట్ల తమ్ముల ఎడాటమున సముడంచు నెన్నగా నెన్నికన్న మేటి లేక కోటిలో వన్నయు వాసియున్ కలిగి వర్తిలు పౌరుషశాలి సాత్వికుల్ తన్ను నుతింపగా ధనరు ధార్మికుడు అర్జును డొప్పు అర్జునుడి గొప్పతనాన్ని గురించి ఎలా చెప్పాడో చూడండి అన్నల పట్ల అన్నల పట్ల తమ్ముల ఎడాటమునసముడంచునెన్నగా అన్నల పట్ల తమ్ముల నెన్నగా ఎదురెక్కడ లేక రూపాల కోటిలో వన్యూ గలిగి వర్తిలు పౌరుషాలి సాత్వికుల్ తన్ను నుంపగాదనరు ధార్మికుడు అర్జునుడప్పు ధార్మికుడుగా అర్జునుడు కనిపిస్తున్నాడు అట ఎలా కనిపిస్తున్నాడు అంటే అన్నల పట్ల తమ్ముల పట్ల ఎలాంటి భేదభావం లేకుండా సముడిగా కనిపిస్తున్నాడు ఎన్నికగన్న మేటి ఎదురెక్కడ లేనివాడు రూపాల కోటిలో అందరిలో కూడా వన్యూ వాసియు కలిగినటువంటి వాడు పౌరుషశాలి సాత్వికులు అతన్ని నుతిస్తూ ఉంటారు ఎప్పుడు తనరు ధార్మికుడు అందరిలో ధర్మాన్ని పరిపాలించేటటువంటి వాడు అన్నదమ్ములతోటి సఖ్యంగా ఉండేటటువంటి వాడు ప్రేమపూర్వకంగా ఉండేవాడు ధర్మంగా నడుచుకునేటటువంటి వాడిగా అర్జునుడు ఒప్పుతాడు అని ధర్మార్జునులు ఇద్దరిని కవి కొనియాడాడు ఇక అంటే మళ్ళీ ఒకసారి పద్యం చదువుకుందాం చదువుదామా అన్నల పట్ల తమ్ముల సముడంచు నెన్నగా నెన్నిక మేటి ఎదురెక్కడలే కృపాలకోటిలో వన్యయుసియున్ కలిగి వర్తిలు పౌరుషాలి సాత్వికుల్ తన్ను నుతింపగా తనరు ధార్మికుడర్జునుడొప్పు ధార్మికుడుగా అర్జునుడు కనిపించే విధంగా పొగిడాడు కవి ఇక తర్వాత అంశానికి వెళ్తాం ఇక్కడ వర్ణన కేవలం ఈ రెండు పాత్రల్ని తీసుకొని వర్ణ వర్ణించాడు ఆ పాత్రలు అక్కడ ఇక ఇంకొక కథలోకి మనం వెళ్దాం అది పురాణం అంటే పురాణం అంటే ఏం చెప్పుకున్నాము ఇతిహాసము ప్రబంధాల్లో ఉండేటటువంటి పాత్రలన్నీ కూడా ఆ పురాణాల్లో ప్రథమంగా ఉంటాయి మనకు చెప్పుకోబోయే పురాణం మనం బా ప్రతి ఇంట్లో ఉండేటటువంటి పురాణం ఏంటి అని అంటే భాగవతం ఇది బొమ్మెర పోతను రచించాడు తెలుగులో సంస్కృతంలో వేదవ్యాసుడు ఈయన పదిహేనవ శతాబ్దానికి చెందిన కవి ఈయన భక్త కవి ప్రజాకవి పండితులను పామురులను మెప్పించే నా గొప్ప కవి ఒక ఆధ్యాత్మిక వేదాంత గ్రంథాన్ని సర్వ జనరంజకంగా అద్భుతమైన పదగుంపనతో లలితమైన పదవిన్యాసంతో భక్తి పాండిత్యం చమత్కృతి భావుకత్వం నిండిన సంగీత మాధుర్యం పండిన కవన శైలిలో తీర్చిదిద్దిన మహానుభావుడు పోతన బొమ్మర పోతన సహజ పాండిత్యుడు సద్గుణ సంపన్నుడు వినయ విద్యా వివేక నిర్మ నిర్మల త్రివేణి సంగమ స్నాతుడు శ్రీరామ పాద సేవార్చన దురంధరుడు అంటే తన కావ్యాన్ని తన తన భాగవతాన్ని రాముడికి అంకితంగా ఇచ్చా రాముడికి అంకితంగా ఇచ్చాడు ఈయన మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు కృషివలుడు అందరూ అన్నారట అయితే ఈయనను కొనియాడేటటువంటి ఓ పద్యం గోల్కొండ కవితాప్రభలో మన తెలంగాణ కవి ఒకరు రాశారు

కవీన ఎలా చెప్పారు హాలికుడంచు నిన్ను కొందరు హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూల నేమి అని దార్ధ్యోడు పలికాడట పోతనాధిప అని పోతనని మెచ్చుకున్నాడు ఆ కవీశ్వరుడు ఇక కథలోకి వెళితే పురాణంలో మనం వామనావతారాన్ని గురించి చెప్పుకుందాం మరి వామనావతారాల్లో శ్రీ మహావిష్ణువు మొట్టమొదట మనిషి రూపంలో అవతరించాడు ఎందుకు బలి బలిచక్రవర్తిని గర్వాన్ని అణచడం కోసమని ఈ బలిచక్రవర్తి ఎవరు అంటే బలిచక్రవర్తి మరి విరోచనుడు అనేటటువంటి రాజకుమారుడు ప్రహ్లాదుడి మనువడు ఈయన ఇంద్రుణ్ణి జయించి ముల్లోకాలను జయించి చాలా గర్వంతో అసలు దేవతలందరూ తల్లడిల్లిపోతున్నారు దేవతలందరూ అక్కడ ఇక్కడ ఆశ్రయాన్ని పొందుతూ ఉన్నారు ఈయన మంచివాడు అయితే ఓసారి దేవతలు చాలా బాధపడుతూ వామన మరి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటే మీ కష్టాలని నేను తీరుస్తాను నేను వామన రూపంలో అవతరిస్తానని చెప్పాడు ఆ సమయ అలా ఆయన భూలోకంలో అవతరించి బలిచక్రవర్తి గర్వాన్ని నంచడానికి వస్తాడు బలిచక్రవర్తి విశ్వజిత్ యాగం చేస్తున్నటువంటి సమయంలో మన పాఠ్యాంశంలో ఉండేది చెప్పుకుంటున్నాం మనం సంవాదం విశ్వజిత్ యాగం చేస్తున్న సమయంలో అక్కడికి వస్తాడు పద్యాన్ని ఎలా నడిపించాడో పోతన చూడండి బుడి బుడి నడకల వామనుని నడకలోనే పద్యం నడక కొనసాగింది వెడవెడ నడకలు నడచుచు వెడవెడ నడకలు నడుచుచు నెడనెడ నడుగులకు నడరి ఇలా దిగబడగా బుడి నడవులు నొడవుచు జడిముడి తడబడగ వడుగు చేరన్ రాజును చూడండి మొన్న మనం అలంకారం చెప్పుకున్నారు కదా అలంకారంలో ఏ అలంకారం ఉందో గుర్తు తెచ్చుకోండి ఇందులో అలంకారం తరగతి అయింది కదా మనకి ఏ అలంకారం ఉంది వెడవెడ నడకలు నడచుచు నెడ నెడ నడుగులకు నడరి ఇలా దిగబడగా బుడి బుడి నొడవలు నడవచు జడిముడి తడబడగా వడుగు చేరన్ రాజును వడుగు చే ఆ రాజు దగ్గరికి వచ్చాడు ఎలా వచ్చాడంటే పెడవెడ నడకలు నడుచుచు తడబడదేటటువంటి నడకలు నడుస్తూ నెడ నెడ అడుగులు నడరి భూమి భయపడుతూ ఇలా దిగబడగా ఇలా అంటే భూమి దిగబడగా బుడి బుడి నడవలు నడవచ్చు బుడిబుడి అడుగులు వేస్తూ జడిముడి తడబడగ వడుగు చేరన్ రాజును ఆ బ్రాహ్మణుడు ఆ రాజు దగ్గరికి ఆ బ్రహ్మచారి రాజు దగ్గరికి చేరాడు ఒకే హల్లు పలుమార్లు ఆవు ఆవృతి అయింది గనక ఇక్కడ వృత్యానుప్రాస అలంకారం ఉంది ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది చూడండి ఛందస్సు కూడా అయింది కదా మీకు వెడ వెడ నడకలు నడచు నెడ నెడ నడుగులకు నడరి ఇలా దిగబడగా అనంటే మొత్తం లఘువులే గురువులు ఒక్కటి కూడా లేవు లాస్ట్కి ఉన్నాయి చివరగా ఒక గురువు మళ్ళీ బుడి గుడి నొడవులు నొడవుచు జడిముడి ముడి తడబడగా వడుగు చేరెన్ రాజు అనగా చివరగా కొన్ని గురువులు ఉండాలి కనుక ఉన్నాయి కనుక అది కందపద్యం గురువు తప్పనిసరిగా ఒక చోట ఉండాలి ఇంకా ఉంది తప్ప అన్నీ లఘువులే అందులో స్వచ్ఛందోపరంగా ఎంత బాగా నడిపించాడా పద్యాన్ని చూడండి ఓసారి పద్యం చెప్పుకుంది వెడవెడ నడకలు నడు చూచు వెడవెడ నడకలు నడు చూచు నెడ నెడ నడుగులకు నడరి ఇలా దిగబడగా వెడ నడకలు నడు చూచు నెడ నెడ నడుగులకు నడరి ఇలా దిగబడగా బుడి బుడి నడవలు నొడవుచు జడిముడి మళ్ళీ ఒక్కసారి వెడవెడ నడకలు నడచుచు నెడ నెడ నడుగులకు దిగబడగా బుడి బుడి నొడవలు నొడవులు నడవుచు జడిముడి అక్కడికి చేజ్ఞ స్థలానికి చేరుకున్నాడు వామనుడు అలా మరి రాక్షసుల గురువు శుక్రాచార్యుడు ఈయన బలిచక్రవర్తితోటి యాగం చేయిస్తూ ఉన్నాడు గురువు అంటే గురువే గురువు మాటని జవదాటనటువంటి వాడు బలిచక్రవర్తి వీళ్ళందరూ దేవతల గురువు ఎవరు అంటే బృహస్పతి వీళ్ళందరూ వెళ్ళి దేవతలందరూ వెళ్ళి గురువుగారిని వెళ్ళి అడిగారట అయ్యా మరి ఎలా ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఏం చెప్పలేను ఎందుకనంటే గురువు మాటను జవదాటనటువంటి వాడు బలిచక్రవర్తి ప్రపంచంలో ముగ్గురే ముగ్గురు వ్యక్తులు మనకి అన్ని బోధించేటటువంటి వాళ్ళు మొట్టమొదటి స్థానం తల్లివి తర్వాత తండ్రి తర్వాత గురువు ఈ శుక్రాచార్యుడి మాటలు విన్నంత కాలం తన గురువు మాట విన్నంత కాలం అతనికి ఏం కాదు ఎవ తిరుగులేదు అసలు ఆయనకి తిరుగు లేకుండా ఉంటాడు భూవిలో ఏ రోజైతే మాట జవదాటాడో వినడో ఆ రోజు తప్పకుండా కలుగుతుంది మీరు అప్పటి వరకు ఆగాల్సిందే తప్పదు అని చెప్పాడు బృహస్పతి ఏం చేస్తారలా అలా యజ్ఞ యజ్ఞం జరుగుతున్న సమయంలో వామనుడు వెళ్ళి అక్కడ యాచనే యాచకుడిగా వెళ్ళాడు ఆయనను చూడగానే ఏం కావాలి ఈ వడుగడు ఇంత పొట్టిగా ఉన్నాడు కురచగా ఉన్నాడు ఈ బాలుడు ఏం కావాలో చూస్తే ముద్దొచ్చేస్తున్నాడు ఏం కావాలి అని అడగా అడిగాడు అడిగితే ఆయన మరి ఎవరివి నువ్వు ఇంత కురచగా ఉన్నావు చూస్తే ముద్దొచ్చేస్తున్నావు ఎవరివి అని అంటే నాకే ఎవరు లేరు అందరూ నా వాళ్ళే అందరు హృదయాల్లో నేనున్నాను అందరిలో నేనున్నాను అని చెప్పాడట నిన్ను చూస్తే ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది ఏమి ఇవ్వాలో చెప్పు అన్నీ ఉన్నాయి నీకు అన్నీ ఏం కావాలో బంగారం ఇస్తాను ఉండడానికి గృహ గృహాన్ని ఇస్తాను అన్నీ ఇస్తాను ఏది కావాలో అది కోరుకో అని అన్నాడట వద్దు మూడు అడుగులు కావాలన్నా అప్పుడు ఆలోచించాడు శుక్రాచార్యుడు ఏంటి మూడు అడుగులు ఏంటి మూడు అడుగుల నే నేల ఏ ఎందుకు అడుగుతున్నాడు మూడడుగులే ఏం చేసుకుంటాడు మూడడుగులే ఏం చేసుకుంటాడు అసలు ఏదో ఉంది మర్మం ఏదో ఉంది చెప్పాలి రాజుగుతు అని అంటే మరి ఇక్కడ బలి ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నా ఆ మూరా మూడడుగులే కదా ఆ ఇచ్చేసాను తీసేసుకో అన్నట అప్పుడు శుక్రాచార్యుడు వద్దు నువ్వు ఇవ్వకు అలాంటి దానం ఇవ్వకు అని చెప్పాడు చెవులు కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరు అండు వోడు త్రివిక్రమ స్ఫురణవాడై వాడై నిండు బ్రహ్మాండమున్ కలడే మాన్ కండు నా పలుకుల ఆకర్ణింపు కర్ణంబులన్ వలది దానము గీనము పనుపు మా వర్ణిన్ వదాన్యోత్తమా అంటాడు కులము రాజ్యము తేజము నీ తేజస్సుని నీ కులాన్ని నిలుపుకో నీ రాజ్యాన్ని నిలుపుకో తేజస్సును నిలుపుకో ఈ కుబ్జుండు నిలుపుము ఈ కుబ్జుండు ఈ ఈ కూరచైనటువంటి వాడు ఈ పొట్టివాడు విశ్వంబరుడు చూడ్డానికి ఇలా పొట్టిగా కనిపిస్తున్నాడు కానీ వీడు విశ్వంబరుడు అలతింబోడు కొంచెముతోటి వెళ్ళడు త్రివిక్రమ వాడు త్రీ మూడు లోకాలని జయించేటటువంటి వాడు బ్ర నిండు బ్రహ్మాండముని బ్రహ్మాండమంతా నిండిపోయేటటువంటి వాడు కలడే మాన్పనొకండు ఒక్కడు కూడా అవి నాపేటటువంటి వాడు లేనే లేడు నా పలుకులు ఆకర్ణింపు నా పలుకులు ఆకర్ణింపు విను శ్రద్ధగా విను వలది దానము గీనమున్ వలదు ఈ దానము గీనమున్ పనుపుమావర్ణిన్ పంపించేసే ఈ బ్రాహ్మణుణ్ణి ప్రధాన్యోత్తమ ఓ రాజుల్లో ఉత్తముడైనటువంటి ఓ బలి చక్రవర్తి వీడిని పంపించేసేయ్యి నేను చెప్తున్నాను నీ గురువుగా చెప్తున్నాను నీ కుల శ్రేయస్సు కోసం చెప్తున్నాను వీణ్ణి వదలకు వీడిని పంపించేసేయ్యి అని కానీ ఇచ్చేసాడుగా దానం చేసేసాడుగా ఒక్కసారి చూడండి అసలు కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుమి కుబ్జుండు అలతింబోడు త్రివిక్రమ స్ఫురణ నిండు బ్రహ్మాండమున్ కలడే మాన్పను కండు నా పలుకుల ఆకర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనమున్ పనుపున్ వదాన్యుత్తమ కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుమి కుబ్జుండు విశ్వంబరు అలతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండము కలడే మాన్ పనుకండు నా పలు కులా కర్ణింపు కర్ణం బులన్ వలది దానము గీనము పనుపుమా పనుపుమా పంపించాయి ఒక్కసారి మళ్ళీ వాడుకుందాం చూడండి పద్యము కులమున్ రాజ్యము తేజమున్ కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు కుబ్జుండు విశ్వంబరు దళతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్ కలడే మాన్ కండు ప్రశ్న నిన్న ఆప ఆపడం ఎవరి కలడే మాన్పను కండు నా కర్ణింపు కర్ణంబుల వలది దానము గీనము పనుపుమావర్ణిన్ వదాన్యోత్తమా అని చెప్పాడు కానీ బలి ఇచ్చేసాడుగా దానం చేసేసాను అంటున్నాడు ఇంకా ఆగలేను ఇచ్చిన ఇచ్చేసాను మాట ఇచ్చేశాను ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేను నేను ఇంకా ఏదేమైనా సరే నేను తప్పకుండా ఆ మాట మీద నిలబడదలుచుకున్నాను చెప్పాడు బృహస్పతి ఇంతకు ముందే ఎప్పుడైతే గురువు మాట వినడో ఆ రోజే బలిచక్రవర్తికి మళ్ళీ చేటు ఏర్పడుతుందని అది గురువు మాట వినలేదు చాలా ప్రయత్నం చేశాడు గురువుని ఎలా మెప్పించాడో చూడండి ఈ పద్యంలో ఓ గురువుగారు నేను చెప్పేది వినండి కారే రాజులు కారే రాజులు రాజ్యముల్ గల్గవే గర్వోన్నతింబొందరే కట్టుకొని పోవం జాలిరే భూమిపై వేరైన గలదే సిపి ప్రముఖులు ప్రీతిన్ యశక్ములై ఈ కోర్పులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ అది కారే రాజులు వాళ్ళు రాజులు రాజులు ఉన్నారు కదా వాళ్ళు రాజులు కాదా రాజ్యములు లేవా వాళ్ళకి గర్వోన్నతి లేరా మరి వాళ్ళందరూ గర్వంతో డబ్బుతోటి వీటన్నింటినీ కలిపి వాళ్ళు ఏమైనా వెళ్ళేటప్పుడు వాటన్నింటినీ మూటగట్టుకొని వెళ్ళారా వారేరి సిరి మూటగట్టుకొని పోవం జాలిరే భూమి పైన పేరైన గలదే పే పేరేమైనా ఉందా వాళ్ళదసలు అసలు ఎంత తేలిక మాటలతోటి చెప్తున్నాడో చూడండి పద్యం పద్యం అంటే భయపడతాం మనం కానీ చూడండి భూమి పోతన పద్యం వింటే అంత ప్రతిదీ మనకు తెలిసిపోయినట్టు అనిపిస్తుంది పేరైన గలదే శిబి ప్రముఖులం ఇందాక చెప్పుకున్నామే సిబి చక్రవర్తి కథ ఆ కథ శిబి ప్రముఖులం ప్రీతిని యశక్కాములై యశస్సు మీద కీర్తికి కోసంకి చేసినటువంటి పనులను ఎవరైనా ఆపగలగారా ఈరే కోర్కులు ఆయన ఇయ్యలేదా దానం చేయలేదా వారలను మరిచిరే ఆ శిబిలాంటి చక్రవర్తి వాళ్ళని ఎవరైనా మరిచారా ఇక్కాలము ఈ రోజు వరకు కూడా భార్గవా ఓ భృగు మహర్షి కుమారుడా ఓ శుక్రాచార్య వాళ్ళని ఎవరైనా మరిచారా అని అడిగాడట అంతే నిర్ణయం చేసుకున్నాడు నేను తప్పకుండా ఇచ్చేద్దామని అనుకున్నాను పద్యం ఒక్కసారి వాడుకుందాం చూడండి కారే రాజులు ప్రశ్నార్థకం కారే జులు రాజ్యముల్గల్గవే గర్వోన్నతి వందరే వారేరి సిరిమూటగట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైన గలదే సిబి ప్రముఖులు ప్రీతిన్యసాములై కాములై ఈరే కోర్కులు వారలన్మరచిరే కాలమున్ భగవా అది కారే రాజులు పలకండి కారే రాజులు రాజ్యముల్ గల్గవే గర్వోన్నతింబొందరే వారేరి సిరిమూటగొట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైన గలదే సిబి ప్రముఖులున్ ప్రీతి ఈ కాలమున్ భార్గవా ఎంత బాగా చెప్పాడు వాళ్ళు దానం చేసేటటువంటి గుణం కలిగినటువంటి వాళ్లే ఈ రోజు వరకు కూడా పే పేరు నిలబడింది వచ్చిన వాడు శ్రీహరి అంటున్నావు కదా బ్రహ్మాండమంతా నిండేటటువంటి వాడు అంటున్నావు కదా దేవుడు ఎప్పుడు కూడా వరాలు ఇస్తాడు తీసుకోడు ఇక్కడ తీసుకోవడానికి వచ్చాడు నేను ఇచ్చేటటువంటి స్థాయిలో ఉన్నాను నా చేయి పైన ఉంది దేవుడైనటువంటి అంటున్నావే నువ్వు బ్రహ్మాండమంతా నిండేటటువంటి శ్రీ మహావిష్ణువు అంటున్నావే ఆయన చేయి కింద ఉంది నేను ఇచ్చేటటువంటి స్థాయిలో ఉన్నాను ఇంతకంటే ఏం కావాలయ్యా ఎవరికైనా కూడా ఇంతకంటే ఏం కావాలి ఓ గురువర్య నాకు ఇది చాలు ఆ భగవంతుడికే ఇచ్చేటటువంటి స్థాయిలో నేనున్నానంటే నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది వచ్చినటువంటి వాడు శ్రీహరి అని అంటున్నావు కదా నేను ఆయనకి ఇచ్చేటటువంటి స్థాయిలో ఉన్నానంటే నాకు హాయిగా అనిపిస్తోంది మనస్సుకు ఏదైనా కానీ నేను ఇచ్చేద్దామని అనుకుంటున్నాను ఆ ఇద్దరు మాట్లాడుకుంటున్నటువంటి సంభాషణ ఎంత బాగా చిత్రిస్తాడు చూడండి అసలు ఈ పద్యంలోనేమో వద్దంటున్నాడు గురువుగారు ఏమనీ కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుండు అలతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడే నిండు బ్రహ్మాండమున్ కలడే మాన్ పనకొండు నా పలుకుల ఆ కర్ణింపు కర్ణంబులన్ బలదీ దానము గీనమున్ పనుపు మా వర్ణిన్ బాన్యోత్తమ అనేటటువంటి పద్యంలో గురువుగారు వద్దంటున్నాడు ఇక్కడ శిష్యుడు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు నాకంటే ముందుండేటటువంటి రాజులందరూ కూడా ఇచ్చారు వాళ్ళ నిరతిని నిలుపుకున్నారు నేను కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు గట్టిగా నిర్ణయించుకున్నాడని చెప్పడానికి ఇంకొక పద్యం ఎలా చెప్పాడో చూడండి నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయినా నీరజబవుండ బ్యాగతుండైన నౌ తిరుగన్నేరదు నాదు జివుహ వినుమా ధీవర్య వేయేటికి వేయి మాటలు ఎందుకయ్యా కొన్ని మాట ఈ మాటలు చెప్తున్నాను విను నిరయంబైన నిబంధమైన ఏది ఏమైనా కూడా మొత్తం ధరణి నిర్మూలనమైన ఇది ఏ ఎవ్వరూ ఆపలేరు నన్ను దుర్మరణం అయినా కులాంతమైన నా వంశం నాశనం అయిపోయినా నిజమున్ రానిమ్ము కానిమ్ము పో ఏదైతే ఏది జరిగితే అది జరుగుతుందని మనం అంటామే అలా అన్నాడు నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయినా వచ్చినది శివుడైనా శ్రీ మహావిష్ణువైనా నీరజభవుడు అభ్యాగతుండైన నవ్వు నీరజభవుడు అని అంటే బ్రహ్మదేవుడు అభ్యాగతుండైన నవ్వు తామర భూ నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మదేవుడు అయినా కూడా అభ్యాగతుడు అడిగేటటువంటి వాడు అయినా పర్వాలేదు నాదు జిహ నేను నేను ఇచ్చిన మాటను వెనుకకు తీసుకోను వినుమా వినుమాధీవర్య వేయేటికి వేయి మాటలు ఎందుకు నేను చెప్పేది విను నేను ఇవ్వడానికే నిర్ణయించుకున్నాను అని అన్నాడు ఇక ఏముంది నిర్ణయించుకున్నాకేం చేసేది ఉంది ఏమీ లేదది కనుక ఈ సంవాదం ఇచ్చాడు పదో తరగతికి కేవలం సంవా సంవాదమే శుక్రాచార్య బలిచక్రవర్తుల సంవాదన ఇచ్చాడు ఈ పద్యం ఒకసారి చదువుకుందా నిరయం निबन्धमैन दरणे निर्मूलनम्बैन निरयम्बैन निबन्धमैन दरणे निर्मूलनम्बैन दुर्मरणं वैन कुलांतमैन निजमुन्रानिमुकानिमुपो हरुणैनन् రి అయిన నౌ తిరుగన్నేరదు నాదు జిహ్వా వినుమా వినుమాదివరియ వేయేటికి ఎంత బాగా చెప్పాడు నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనం వైనా దుర్మరణం వైన కులాంతమైన నిజమున్రాని ముఖాని ము హరుడైనన్ హరియైన నీరజబ ఉండవ్యాగతుండ తిరుగన్నేరదు నాదు జివ వినుమా వినుమాదీవరి అవేటికిన్ ఎంత బాగా చెప్పాడు ఆ ప అలతి అలతి ప పదాలతోటి అంత చక్కగా చెప్పాడు పోతనామాచ్చుడు ఇప్పుడు మనం మొదట మొత్తం అంటే ఎనిమిదో తరగతి పాఠంలో త్యాగ నిరతి అందులో చక్రవర్తి కథ ధర్మరాజు మహాభారతంలో అరణ్య పర్వంలో ధర్మరాజుకి చెప్పినటువంటి విషయాలు చెప్పడం జరిగింది రెండో దాంట్లో మళ్ళీ ధర్మరాజు గొప్పతనాన్ని ప్రబంధంలో చేమకూర వెంకట కవి ప్రబంధంలో ధర్మరాజు గొప్పతనాన్ని అర్జునుడి గొప్పతనాన్ని ధర్మార్జునులు అనేటటువంటి పాఠ్యాంశంలో చెప్పడం జరిగింది ఇక పదో తరగతి పాఠ్యాంశము దానశీలము దానశీలంలో బలిచక్రవర్తి శుక్రాచార్యుల సంభాషణ వద్దని ఆయన ఇస్తానని ఈయన మరి ఇచ్చాడంటారా ఇచ్చేశాడు ఎప్పుడో ఇచ్చేశాడు ఈ పద్యంలోనే తెలుస్తుంది మనకి ఇచ్చేశాడు ఏదైనా కానీ నేను ఇస్తానని అన్నాడు ఇచ్చేశాడు ఇచ్చేసి దానం చేసేసిన తర్వాత మూడు అడుగులు ఒక అడుగు నేలపైన ఒక అడుగు ఆకాశంలో ఇంకో అడుగు ఎక్కడ పెట్టాలి చెప్పమని అడిగాడు ఏముంది తల మీద పెట్టాడు పాతాళలోకానికి అధిపతిని చేశాడు నీ వంటి వాడిని ఊరికే ఏమి అంత చెడ్డవాడా దేవుడంటే శ్రీ మహావిష్ణువు అంటే అంత చెడ్డవాడు అనుకున్నారా ఆయన అంతకు మంచి వ్యక్తిత్వం గల వాడిని ఎందుకు ఇది చేశాడు పాతాళ లోకానికి అధిపతిని చేశాడు నీ గొ నీ గొప్పతనాన్ని నేనేమి విస్మరించట్లేదు నే నేను నే నీకు అన్యాయం చేయదలుచుకోలేదు పాతాళ లోకానికి అధిపతిని చేశాడు ప్రహ్లాదుడు అన్న మనవడయ్యా అని అంటే నీ మనవడికి ఏ తక్కువయ్యా పాతాళ లోకానికి అధిపతిని చేస్తున్నాను ఆ లోకానికి నేను పాలకుడుగా ఆయన పాలకుడైతే నేను కాపలాదారుగా ఉంటాను ఆ రకంగా బలిచక్రవర్తిని ఆదుకున్నాడు శుక్రాచార్యుడు వద్దన్న విషయం ప్రతిది ఎంత చక్కగా ప్రతి పద్యంలోనూ కూడా ఆయన ఈ ఈ ఈ రకంగా కారేరాజులు కులమున్ రాజ్యమున్ తేజమున్ అనే పద్యంలో ఆ తర్వాత కారే రాజులు నిలయంబైన నిబంధమైన మూడు పద్యాల్లోనే ఎంతో బాగా ఆ సంవాదన మనకు అర్థమవుతుంది ఆ తర్వాత అందరూ దేవతలు అందరూ మెచ్చుకున్నారు ఆ బలి చేసేటటువంటి దానం తనను కాదనుకొని ఎంత తన తనని లెక్క చేయకుండా తన ప్రాణాలు పోతాయని అనుకున్నా ఏం పర్వాలేదు అనుకున్నాడు ఏం కాదు నేను ఇస్తే ఇచ్చే నా మాటను నేను నిలబెట్టుకుంటాను అంటే నైతిక విలువలు ప్రాచీన పద్యంలో నన్నయ కాలం నుంచి కూడా మరి నన్నయ మహాభారతంలో అయినా భాగవతంలో పోతన చెప్పినైనా కూడా అన్ని విలువలే ఇచ్చిన మాటను వెనుకకు తీసుకోకూడదు తమని ఆశ్రితులను కాపాడాలి త్యాగం కలిగి ఉండాలి ధర్మాన్ని పరిపాలించాలి ఇలాంటి మంచి మాటల్ని మనకి ఆయా గ్రంథాల్లో మనకి చెప్పడం జరిగింది కనుక చక్రవర్తి చెప్పిన అవే మంచి మాటలు పాత్ర ద్వారా చెప్పించిన ధర్మరాజు ద్వారా చెప్పిన అవే మంచి మాటలు బలిచక్రవర్తి ద్వారా చెప్పిన అవే మంచి మాటలు ప్రాచీన సాహిత్యంలో మొత్తం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కథ ప్రతి ఒక్క పాత్ర మనకి మంచిని ప్రబోధించేవిగా ఉన్నాయి నైతిక విలువలను ప్రబోధించేవిగా మనకి కనబడతాయి కనుక మనం ఆ ఆయా గ్రంథాలు చదివినప్పుడు ఆయా పాత్రల్లో లీనమై చదివినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి వాళ్ళ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి సంపాదించిన ప్రతి పైసా మనం దాచిపెట్టుకొని ఏం చేస్తాం కూడబెట్టి ఒకరికి ఇవ్వకుండా మనం దాచిపెట్టుకొని ఏం చేస్తాం ఇతరులకు ఇస్తూ మనం బ్రతకాలి ఆ పాత్రలు మనకు తెలియజేశాయి ఇతరులకు ఇస్తూ మనం జీవిత జీవితాన్ని గడపాలి ఇతరుల సంతోషంలో మనం సంతోషం వెతుక్కోవాలి ఈ రకంగా వాళ్ళ అన్నింటినీ తెలియజేశారు ఇప్పుడు మనం ఇంటి దగ్గర చేయాల్సినటువంటి పనులు సిబి చక్రవర్తి కథను మీ సొంత మాటల్లో రాయాలి ఏంటి అనేటటువంటి ఋషిని ధర్మరాజు అడగడము ఆ తర్వాత ఆయన కథని మరి సిబి చక్రవర్తిని పావురాన్ని ఎలా కాపాడాడు డేగ ఎలా వెంటాడింది పౌర సంవాదం ఏంటి పౌరని కాపాడడం కోసం డేగతోటి ఎలా మాట్లాడాడు ఇవన్నీ సొంతగా ఊహించుకొని సొంత మాటల్లో ఒక కథ రాయాలి ఇంకొకటి ధర్మరాజు గొప్పతనమును రాయండి మనం ఒక పద్యంలో చెప్పుకున్నాం కదా ఆ పద్యంలో ధర్మరాజు గొప్పతనం ఏంటో రాయాలి ఇంకొకటి బలి శుక్రాచార్యుల సంభాషణను సొంత మాటల్లో రాయాలి బలిచక్రవర్తి ఏమన్నాడు మరి శుక్రాచార్యుడు ఏమే ఏమన్నాడు వద్దు అని చెప్పాడు కదా నువ్వు ఇవ్వకు మన నీ వంశాన్ని కాపాడుకో నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్పాడు కదా ఏ పద్యం కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుమి కుబ్జుండు విశ్వంబరుండు అలతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్ అలతింబోడు త్రివిక్రమ అని చెప్పాడు కదా ఆ పద్యంలో ఆ పద్యంలో ఏం చెప్పాడో దాని సారాంశాన్ని సొంత మాటల్లో రాయాలి ఆ సంభాషణ రూపంలో రాయాలి ఇక కులమున్ రాజ్యమున్ తేజమున్ అను పద్యమునకు భావాన్ని సొంత మాటల్లో రాయాలి ఈ రకంగా మీరు ఈ పాఠం విన్న తర్వాత ఆ ప్రశ్నలకు అన్నింటికీ సమాధానాలు ఇంట్లో ఉండి పూర్తిగా రాసుకొని పెట్టండి ఎనిమిదవ తరగతిలో త్యాగనిరతిలో ఏం చెప్పారు తొమ్మిదవ తరగతిలో ధర్మార్జునుల పాఠంలో ఏం చెప్పారు పదో తరగతి దానశీలం పాఠ్యాంశంలో ఏం చెప్పారనేటటువంటిది ఆయా ప్రశ్నల్లో ఇమిడి ఉన్నాయి వాటన్నింటినీ కూడా సొంత మాటల్లో రాసే ప్రయత్నం చేయాలి అంతే అందరూ హాయిగా ఇంట్లోనే ఉండి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు రాయండి హాయిగా ఉండండి సంతోషంగా ఉండండి బయటికి ఎక్కడికి వెళ్ళకండి